పార్లమెంట్లో ఓబీసీ బిల్లుకు వైఎస్ఆర్సీపీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఓబీసీలను గుర్తించే అధికారం రాష్ట్రాలకు ఇవ్వడం శుభ పరిణామం అన్నారు వైఎస్ఆర్సీపీ ఎంపీలు. ఆర్థికంగా సామాజికంగా వెనుకబడ్డ ఓబీసీలకు ఈ రోజు వరకు పూర్తి న్యాయం జరగలేదన్నారు. సీఎం జగన్ కూడా ఓబీసీల రిజర్వేషన్లను పలుమార్లు కేంద్రం దృష్టికి తెచ్చారని, ఏపీలో బీసీల అభివృద్ధి కోసం 30,000 కోట్ల బడ్జెట్ కేటాయించారని గుర్తు చేశారు. బీసీ జనాభా ప్రాతిపదికన కేంద్ర బడ్జెట్ కేటాయింపులు జరగాలన్నారు. చట్టసభల్లోనూ బీసీలకు రిజర్వేషన్ కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. భారత ప్రభుత్వ యాజమాన్యంలో ఉన్నటువంటి రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతం కూడా ఇవి వెనుకబడిన తరగతుల యొక్క జాబితా తయారు చేసి అధికారాన్ని రాష్ట్రాలకు ఇస్తూ ఇప్పటివరకు కేంద్రం యొక్క పరిధిలో మాత్రమే ఉంది. ఈబీసీల యొక్క ఎవరెవరు ఈబీసీలుగా గుర్తింపబడాలో ఓబీసీలుగా గుర్తింపబడాలో అది నిర్ణయం చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉంది. దాన్ని రాష్ట్రాలకు ఇస్తూ ఈవేళ రాజ్యాంగ సవరణ చేయడానికి బిల్లు ప్రవేశపెట్టినారు. ఈ బిల్లుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరి ఈ బిల్లుకు పూర్తి మద్దతు ప్రకటిస్తూ చాలా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం. పార్లమెంటు, శాసనసభ, శాసనమండలి ఈ చట్టసభల్లో కూడాను బీసీ వర్గాల వారికి రిజర్వేషన్ ప్రాధాన్యత ప్రక్రియ కల్పించాలని ఏదైతే ప్రస్తావన చేశారో అదే ప్రస్తావనని మరలా డిమాండ్ చేయడం జరుగుతుంది. వాటితో పాటుగానే బీసీ వర్గాల వారి యొక్క అభ్యున్నత కొరకు కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తున్నటువంటి బడ్జెట్ నామమాత్ర బడ్జెట్. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బీసీ వర్గాల వారి యొక్క అభ్యున్నత కొరకు 30,000 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయిస్తే మరి 29 రాష్ట్రాలు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం 1,000 కోట్ల రూపాయల ఈ వర్గాల వారి యొక్క అభ్యున్నత వరకు బడ్జెట్ కేటాయించడం అంటే అది చాలా హాస్యాస్పదంగా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఈ యొక్క బిల్లుని సమర్థిస్తూ ఏదైతే వెనుకబడిన కులాలకి ఇన్ని సంవత్సరాల నుంచి కూడా సుమారుగా 67 సంవత్సరాల నుంచి కూడా ఏదైతే ఓబీసీ కేటగిరీస్ కింద ఉన్న వెనకబడిన సోషల్లీ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ తరగతుల వారి అందరికీ కూడా ఏ రకంగా ఇన్ని సంవత్సరాల నుంచి కూడా అన్యాయం జరుగుతుందో ఈరోజు కేంద్ర ప్రభుత్వం విద్య ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఈ రోజున ఈ యొక్క అమెండ్మెంట్ బిల్లుని తీసుకురావడం నిజంగా మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాము. సాంప్రదాయం ఈ దేశం యొక్క సంస్కృతిని ఎక్కడ చూడాలి అంటే అది బీసీల ఆటపాటల్లో వారి పని పాటల్లో ఈ దేశం యొక్క సంస్కృతిని ఈ దేశం యొక్క సాంప్రదాయాన్ని చూడవచ్చు అనే భావనతో మా గౌరవ ముఖ్యమంత్రి గారు ముందుకెళ్తున్నారు. 20% ఉన్న అగ్రకులాలకు 80% లీడర్లు ఈ పార్లమెంటులో కనపడుతున్నారు. పార్లమెంటులో కూడా 80% బీసీ లీడర్లు రావాలన్న ఆకాంక్ష మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ఈ బిల్లు ఏ రకంగా ప్రవేశపెట్టినా బీసీలకు ఇది మేలు చేసే బిల్లు. ఈ బిల్లును మా పార్టీ గాని మా ప్రభుత్వం గాని పూర్తి స్థాయిలో స్వాగతిస్తున్నాం. దీనితో పాటు రాజకీయంగా కూడా మాకు రిజర్వేషన్ కావాలని ఈ బిల్లులో పెట్టాలని కూడా మేము డిమాండ్ చేస్తాం.